హైదరాబాద్ నిర్మాణ రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం గల జీహెచ్ఆర్ ఇన్ఫ్రా సంస్థ నగరంలో ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అయిన కొల్లూరులో జీహెచ్ఆర్ కలిస్టో అనే ప్రీమియం స్మార్ట్ హోమ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ కమ్యూనిటీ అయిన జీహెచ్ఆర్ కలిస్టో ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రకృతిలో నివసిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. ప్రాజెక్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో జీహెచ్ఆర్ ఇన్ఫ్రా నిర్మాణ బాధ్యతల్ని టాటా ప్రాజెక్ట్స్కు అప్పగించింది. దేశంలోనే సరికొత్త ట్రెండ్గా నిలిచిన కోకాపేట్ నియోపోలిస్కు ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చని గుర్తుంచుకోండి. మరి సస్టైనబుల్ లివింగ్కు చక్కటి చిరునామా అయిన జీహెచ్ఆర్ కలిస్టో ప్రాజెక్ట్పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. కోకాపేట్ చీరువలో తక్కువ ధరలో ఒక స్మార్ట్ గేటెడ్ కమ్యూనిటీలో నివసించాలని భావించే వారికి ముందున్న ఒక సూపర్ ఆప్షన్ జీహెచ్ఆర్ కలిస్టో. రెరా అనుమతి గల ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ చూస్తే మీరేమాత్రం లేట్ చేయకుండా ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రీమియం స్మార్ట్ లివింగ్ని కోరుకునే వారికి ఈ ప్రాజెక్టు ఇట్టే నచ్చుతుంది. పైగా ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్ ప్రాజెక్టు కావడం వల్ల ధారాళమైన గాలి వెలుతురుకి కొదవే ఉండదు ఈ నిర్మాణంలో. కోకాపేట్ తర్వాత కొల్లూరే హాట్ లొకేషన్ అనే విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కేవలం 20 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. 10 అంటే 10 నిమిషాల్లో ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్, స్కై జోన్ వంటి వాటికి చేరుకోవచ్చు. అత్యవసరాల్లో ఆసుపత్రులకి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో నిర్మిస్తోన్న ఎకో ఫ్రెండ్లీ స్మార్ట్ లివింగ్ ప్రాజెక్టులో నేడే మీ కలల గృహాన్ని సొంతం చేసుకోండి. మీ పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా జీవించండి. డోంట్ మిస్ జీహెచ్ఆర్ కలిస్టో ఎట్ కొల్లూరు. జీహెచ్ఆర్ కలిస్టో ప్రాజెక్ట్ ను స్ట్రాటజిక్ లొకేషన్ లో జీహెచ్ఆర్ ఇన్ఫ్రా ఆరంభించింది. ఇందులో నివసించే వారు తమ పిల్లల ఎడ్యుకేషన్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ నిపుణులు సులువుగా ఐటీ కంపెనీలకు చేరుకోవచ్చు. అత్యవసరాల్లో ఆసుపత్రులు, క్రీడాభిమానులకు స్పోర్ట్స్ అకాడమీలు, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ జోన్, ఇలా రెసిడెంట్స్కు అవసరమయ్యే సమస్త సదుపాయాలు జీహెచ్ఆర్ ఇన్ఫ్రాకు చేరువలోనే ఉన్నాయని చెప్పచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ను ఇంత బ్యూటిఫుల్గా ఎలా డిజైన్ చేశారు, ఎంతకాలం హోంవర్క్ చేశారు, ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాల్ని రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు జీహెచ్ఆర్ ఇన్ఫ్రా సీఈఓ కార్తీష్ రెడ్డి గారు. మరి ఆయన ఏం చెబుతున్నారు ఇప్పుడు చూద్దాం. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా లో మేము జీహెచ్ఆర్ కెలిస్టో అని ఈ ప్రాజెక్ట్ ని మేము కొల్లూరు తెల్లాపూర్ లో స్టార్ట్ చేసినామండి. జీహెచ్ఆర్ కెలిస్టో, కెలిస్టో అంటే మూన్, థర్డ్ లార్జెస్ట్ మూన్, జూపిటర్ చుట్టూ తిరుగుతుంటే, సో ఈ పేరుని ఈ ప్రాజెక్ట్ కి మేము సెలెక్ట్ చేసుకున్నాము. జీహెచ్ఆర్ కెలిస్టో అనే ప్రాజెక్ట్ మనకి 8.3 ఎకర్స్ లో ఉందండి. 1190 ఫ్లాట్స్ తో ఈ 2.53 బిహెచ్కే అపార్ట్మెంట్స్ లో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇందులో 4 బిహెచ్కే స్కై విల్లాస్ కూడా ఉన్నాయండి. అరౌండ్ 70% ఓపెన్ స్పేస్తో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నాము. అండ్ ఒక 50,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇందులో ఉంది. అండ్ అలాగే ఒక ఎంటైర్ పోడియంలో మేము అమ్యూనిటీస్ కూడా చాలా ఏరియా వదిలిపెట్టినాము. ఇందులో మనకు 3 స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. ఒక ఇండోర్ టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ మనకి టెన్నిస్ కోర్ట్, క్రికెట్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్, అన్ని అంటే చిన్నపిల్లల నుండి అంత పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఉండే అన్ని అమ్యూనిటీస్ కూడా ఇందులో ఇస్తున్నాం. అంటే ఈ ఎంటైర్ కెలిస్టో ప్రాజెక్ట్ని ఒక 6 మంత్స్ మేము ప్లానింగ్ చేసినాము. ఈ జీహెచ్ఆర్ కెలిస్టో అంటే స్మార్ట్ లివింగ్ ఇన్ నేచర్ అనే కాన్సెప్ట్తో మేము వచ్చాము. సో స్మార్ట్ లివింగ్ అంటే స్మార్ట్ హోమ్స్ కాన్సెప్ట్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. ప్రతి హౌస్కి అన్ని 1190 అపార్ట్మెంట్స్కి మేము స్మార్ట్ హోమ్స్ ఇంక్లూడెడ్ ఇస్తున్నాము. సస్టైనబిలిటీని ఫోకస్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేసాము. సో సస్టైనబిలిటీలో మనకు ఐజీబీసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనే సంస్థ మనకి గోల్డ్ రేటింగ్ కూడా ఇచ్చిందండి. ఇందులో అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ వేస్ట్ కంపోస్టింగ్, ఎల్ఈడి లైటింగ్ లాంటి చాలా ఫీచర్స్ ఈ ప్రాజెక్ట్లో మేము ఇంప్లిమెంట్ చేసినాము. మేము ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్కి టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇచ్చామండి. టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు బిమ్ సర్వీసెస్ కూడా మాకు ప్రొవైడ్ చేసినాం. బిమ్ సర్వీసెస్ అంటే ఒక బిల్డింగ్ ఇన్ఫర్మేషన్
మోడలింగ్ అన్ని డ్రాయింగ్స్ని అంటే మన ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ ఎంఈపీ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా మామూలుగా 2D డ్రాయింగ్స్లో ఉంటాయి. ఇవి మనము 3D కన్వర్ట్ చేసి అన్ని క్లాష్ డిటెక్షన్స్ అన్ని సాఫ్ట్వేర్స్ని వాడి ఈ అన్ని క్లాష్ ఫ్రీ మోడల్స్ లాగా చేస్తాం. సో ఏంటంటే మనకి రీవర్క్ కానీ ఇలాంటివి జరిగాయి, సో మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది దీంతో.